ఇక బుల్టెలో డీటెయిల్ చూస్తే ఇటీవలే కాలంలో సర్వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసేందుకు తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్డౌన్ ప్రకటించాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల పరిస్థితులను బట్టి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార సంస్థలు వాణిజ్య సంఘాల వారు కూడా సహకరించి వ్యాపార సమయాలను కుదించుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం కరోనా సమయంలో గరీబ్ కళ్యాణ్ పథకం నవంబర్ వరకు పొడిగించడం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం వంటి చర్యలు హర్షణీయమని కరోనా ప్రబలుతున్న సమయంలో మరిన్ని కోవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాల్గొని కోరారు. కరోనా దేశం మొత్తం మీద మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి గతంలో లాక్డౌన్ వల్ల మరి ఎక్కువ సంఖ్యలో కరోనా నమోదైనప్పటికీ మరణాల సంఖ్య తగ్గడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ మరి పొడిగించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ కరోనా ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జిల్లాల వారీగా లాక్డౌన్ ప్రకటిస్తామని చెప్పి వేసి తర్వాత మళ్ళీ ఎడకు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఈవేళ కరోనా చాలా విపరీతంగా బాధ్యతలు పెరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ లాక్డౌన్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈవేళ అమలాపురం రాజోలు మామిడిగుడి కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల దృష్ట్యా వర్తక సంఘాలు స్వచ్ఛందంగా ఒంటిగంట వరకు ఉండి ఒంటిగంట నుంచి ఎవరు కూడా లాక్డౌన్ పాటిస్తున్నారు. అదేవిధంగా వర్తక సంఘాలందరూ కూడా సహకరించి ఈ లాక్డౌన్ని మళ్ళీ పెంచవలసిన అవసరం ఉంది. ఇలా అలాగే టెస్టింగ్ కేంద్రాలు కూడా దగ్గరలో కొత్తపేటలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగ్ సెంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున చదువుతున్నాను. ఈ కరోనా తీవ్ర స్థాయిలో ఉందనే ఉద్దేశంతో ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నవంబర్ వరకు ఉచిత బియ్యం కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కరోనా పేషెంట్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం కూడా చాలా అభినందనీయ విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రెండు ప్రభుత్వాలు కూడా మరి చక్కగా పనిచేస్తున్నాయి.